జై నిజ గురుభ్యో నమ జై యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమద్ బృహద్వాసిష్ట సిద్ధాంత శ్రీ శివరామ దీక్షితీయము మతాల లక్షణ ప్రకరణంలో తృతీయ స్వప్నాన్ని మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం మరి ఒకనాడు కళలో ఆడమనిషి వచ్చి అంటే ఈ స్వప్న దృష్టాంతముల్లో ఇవన్నీ కూడా కలలో జరిగేటువంటి గురువుకు శిష్యునకు మధ్య జరిగిన ముచ్చట్లు అంటే స్వప్న దృష్టాంతముతోనే ఈ బోధ ఆరుఢత ఆరుడాతీత స్థితిని చెందాలి కావున శివరామ దీక్షితుని యొక్క పద్ధతిని చక్కగా మనం విచారించాలి మరి ఒకనాడు కలలో ఆడమనిషి వచ్చి ఒక స్త్రీ అరుదించింది అరుదించి ఏమంటుందంటే నాకు ఒక్కటైనా సాధన చెయ్యందే తనకు తానే స్వతసిద్ధమై ఉన్నదాన్ని సూచన చెయ్యండి అని ఏమన్నది సాధన ఏమీ లేనటువంటిది ఏదైతే ఉన్నదో దాని ద్వారా సత స్వతసిద్ధమై ఉండబడేటువంటి దాన్ని సూచన చేయండి గురుదేవా అన్నది అప్పుడు గురువుగారు అంటే ఆమె ఆ మాట అనిన వెంటనే ఇది ఎంత అనంగానే అంటే ఇది ఎంత పని చాలా సులభమైనటువంటిది అని అన్నారు అనంగానే ఏం జరిగింది ఆ కళలోనే కదా నూరు దొమ్మరి గెడల ఎత్తుగల ఏనుగా చౌడోల రాజు కూడా వచ్చే అంటూనే ఈ నూరు దొమ్మరి గడల ఎత్తు గల ఏనుగ అంటే ఈ దొమ్మర ఆట ఆడేటప్పుడు వారు చేతిలో కర్ర ఉంటుంది వారికి ఆ తాడు మీద నడిచేటప్పుడు ఆ కర్రతో నూరు కర్రల ఎత్తు కలిగినటువంటి పెద్ద ఏనుగ దాని మీద అంబారీ అంబారీలో రాజు వచ్చారు దాని మీదనే అంటే పెద్ద చెరువులు ఆ స్వప్నంలోనే రాజులు గుర్రాలు అనేక ఫిరంగీలు ఇంకా తోపులు తుపాకులు అనేకమైన ఆడవాండ్లు మీద చిన్న చిన్న ఏనుగలు మీదనే వంటలు భోజనాలు నిత్యా నూరు వేల పుట్ల శనగలు దేని మీద ఆ కళ మీదనే ఆ నూరు దొమ్మరి గడల ఎత్తు కలిగినటువంటి ఏనుగు మీదనే ఇవన్నీ కూడా వస్తూ ఉన్నవి ఈ రాజులు గుర్రాలు మందు గుండి గుండు సామాగ్రి తుపాకులు ఆడవాండ్లు మళ్ళీ వాటి మీదనే చిన్న చిన్న ఏనుగలు ఈ వంటలు భోజనాలు నూరు వేల పుట్లు శనగలు పదివేల మంది ఆడవాండ్లు ఈ వచ్చినటువంటి పదివేల మంది ఆడవాళ్ళు ఏం చేశారు లెస్స రాళ్ళు లేకుండా బాగు చేసి ఆ నూరు వేల పుట్ల చెనగలని పెద్ద గోని పట్ట ముందర పోస్తే మూడు గడియలకు పలహారం చేసేది పెద్ద విడల్పాటి గోని పట్ట ఒకటి పరచి ఆ రాళ్ళన్నీ లేకుండా బాగు చేసి మూడు గడియలకి పలహారం తయారైంది చేసిన తర్వాత తూర్పు సముద్రం వద్ది తోలుకుపోతే ఒక్క బొట్టు లేకుండా పీల్చేది పలహారం చేసిన తర్వాత తూర్పు సముద్రం అక్కడికి తోలికెళ్ళారు ఏది వచ్చినటువంటి ఏనుగులను గుర్రాలను ఈ అందరూ అక్కడికి పోయారు పోతే ఆ తూర్పు సముద్రంలో ఒక్క బొట్టు లేకుండా మొత్తం సముద్రంలో నీరంతా పిలిచేశారు మళ్ళా తోలుకు వచ్చి పదివేల మంది ఇనుప గొలుసులు వేసి కట్టివేసి లక్ష చెరకు మోపులు ముందర వేస్తే తినుకుంటూ ఉండేది అప్పటికి తిన్నటువంటి నూరు వేల ఫుట్ల చెరకలు తా తాలక అక్కడి నుంచి వచ్చిన బిమ్మట ఏం చేశారు వాటి కట్టేసి లక్ష చెరకు మోపులు వేసేవి తిరుగుంటూ ఉండేది అప్పుడు ఈ గురువు గాబరాయి చూస్తూ ఉండేది ఆ స్వప్నంలో ఈ గురువు గాబరాబడి చూస్తూ ఉన్నాడు ఈ స్వప్న విధానాన్నంత ఉండంగానే అలా చూస్తూ ఉండంగానే ఆడది వచ్చి ఇంతకు మునుభ వచ్చిన కళలో వచ్చినటువంటి ఆ ఆడది వచ్చి అయ్యా శీఘ్రంగా పుట్టని తావనిది మొదలు కొనాలేనిది సర్వకాలం ఒక్క తీరుగా ఉన్నది నాకు శీఘ్రంగా సూచన చెయ్యండి అని కళలోనే వచ్చింది వచ్చిన వెంటనే ఏమని అడిగింది మొదలు కొనాలేనటువంటి దానిని నాకు సర్వకాలం ఒక్క తీరుగా ఉన్న దానిని సూచన చెయ్యండి మహాప్రభు అని అడిగింది చేస్తే ఏమి అనే సరే సూచన చేస్తే ఏమి అని అన్నారు గురుదేవులు దాన్ని వండ చూసి సకల భ్రమలకు మూలమైన ఈ గుర్తెరిగే శరీరాన్ని విడిస్తే శరీరం లేని అచలమే ఉంటుంది అని ఏమన్నాడు గురువుగారు దాన్ని వండ చూసినట్లయితే సకల భ్రమలకు మూలం ఏది ఈ గుర్తెరిగే శరీరమే దాన్ని విడిస్తే ఉండబడేటువంటిది ఏది అచలమే అని అప్పుడు ఆమె ఏమన్నది ఎలాగూ విడుస్తాను అని దాన్ని ఎలా విడవాలి నేను ఇప్పటి వరకు నేను పొందినటువంటి కళలో జరిగినటువంటి ముచ్చట్లన్నీ ఎలా విడవాలి నేను జాగ్రత్తలో ముచ్చట్లు కూడా అవే కదా అయితే ఇది ముదురు స్వప్నం అది లేత స్వప్నం కానీ రెండు ఒకే స్వప్నాలు ఇది కఠినం లేదు అది ఉన్నదని నమ్మిక అయితే సరి నీకు నమ్మిక అయితే సరి యశ్వంటి మూడులకు సంశయం ఉండదు అంటే ఇది కఠినమైనటువంటిది కాదు ఇది ఉన్నది అని నమ్మికైతే సరే ఏది ఉన్నదని పరిపూర్ణము ఉన్నదని నీ ఎదురుగా ములుగురుతో సందు లేకుండా దట్టముగా నిండుగా ఉన్నది ఏదైతే ఉన్నదో ఆవరణరహితమై దాన్ని నమ్మిక అయితే సరే అది నీకు నమ్మికైతే సరే ఆ నమ్మకము కుదిరినటువంటి ఎటువంటి మూడులకైనా ఇక సంశయం ఉండదు అసైతే విను పుట్టని చావనేది సకల దేశాలయందు సార్వకాల ఎందు సమస్తమైన వస్తువుల ఎందు చెలించక సార్వకాలం ఒక్క తీరుగానే ఉండబడేటువంటిదే పరిపూర్ణం అది చెలించటం అనేది లేనిదది మూలం లేని ఈ గుర్తురిగే శరీరం రాక మునుపు ఉన్నది ఏమి నేను చెప్పానే సర్వకాలం ఒక్క తీరుగా ఉన్నదని ఈ మూలం లేని గుర్తిరిగే శరీరం రాక మునుపు ఏమీ ఉన్నది అన్నాడు గురువుగారు అషయితే కనుక్కుంటే అషైతే కనుక్కున్నాను గురుదేవా నేను అందుకున్నాను అయ్యా దాన్ని కనుక్కుంటే మళ్ళా సూచన చెయ్యుమా కనుక్కున్నావు కదా మళ్ళా సూచన చెయ్యి ఎలా అంటే ఇటువంటి మూలం లేని గుర్తిరిగే శరీరాలు అనేక కోట్లు రాని పోనీ దానికి ఏమీ భావం లేదు అదే అంటే సార్వకాలం అచలమే కనుక మళ్ళా సూచన చేయమని ఎప్పుడైతే కలలో ఆడది అడిగినదో ఇలాంటి మూలం లేని గుర్తిరిగే శరీరాలు అనేక కోట్లు వచ్చినా పోయినా జనకక ఉండబడేటువంటిది ఏదైతే ఉన్నదో అదే అచలము అని తెలియజేశారు ఆశైతే సరే అయ్యా మీరు ఎంతవారు అని అంటే అట్లయితే సరే గురుదేవా అయితే మీరు ఎంతవారయ్యా మీరు ఎంత మహా మహనీయులయ్యా ఎంత గొప్పవారయ్యా మీరు అని అంటే నేనేమి నాకంటే అధికం ఈ ఏనుగును చూడమనే నేనేమి నాకంటే అధికం ఈ ఏనుగు దాన్ని చూడమన్నాడు గురుదేవుడు అంచు చుండంగానే అనేకంగా యుద్ధమాయ ఆ కళలోనే ఏనుగుని ఎప్పుడైతే చూడమన్నాడో అని అంటూ ఉండంగానే అనేకంగా యుద్ధమాయ అయితే ఎక్కడివి అక్కడనే అడ్డం పడే ఆ యుద్ధంలో ఏమైంది ఎక్కడివి అక్కడనే అడ్డం పడుతూ ఉన్నాయి ఆ కళలు అయ్యా మీరు సూచన చేసిన అచలం ఒక్క తీరుగానే ఉన్నది అయ్యా అని అవైతే అడ్డం పడుతూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి కానీ అచలం మాత్రం ఒక్క తీరుగానే ఉన్నది అయ్యా అని అప్పుడు గురువు ఉన్నది కదా అని గురువు ఏమన్నారు ఉన్నది కదా ఏమిటి యాచలం అని పుట్టనీ చావనది సకల దేశాల ఎందు సర్వకాలాల ఎందు సమస్తమైన వస్తువుల ఎందు చెలించక గట్టిగా ఉన్నది అని అప్పుడు ఏమన్నది ఆడది గురుదేవా పుట్టనీ చావనది సకల దేశాల ఎందు సర్వకాలాల ఎందు ఏక ప్రకారము ఉన్నదయ్యా చెలించక గట్టిగా ఉన్నదయ్యా అసైతే సరే కానీ ఒక్క కార్యం ఉన్నది అనే గురువుగారు అన్నారు అట్ైతే ఒక కార్యం ఉన్నది ఇక్కడ చెప్పండి అని వెంటనే ఆమె చెప్పండి అన్నది ఆడది మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అంటే ఎందుకు సమాధానం లేదు మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అని అంటే ఎందుకు దీనికి సమాధానం లేదు ఇదే కోటి మాటలకు సత్యం సత్యం అనే కోటి మాటలకు సత్యమేది మూలము లేని గుర్తురిగే శరీరము ఏమీ లేదు అని అనేటువంటి గురువాక్యం ఏదైతే ఉన్నదో అది సత్యం తబుకలతోటి నాలుగు కోట్లు మొహరీలు తెచ్చి ముందర పెట్టంగానే పెద్ద బుట్టలతో ఆ కొలతలతో నాలుగు కోట్లు మొహరీలు నాణ్యాలు వాటిని తెచ్చి ముందర పెట్టంగానే ఈ గురువు మేలుకునే ముందర పెట్టంగానే ఆ గురువు మేలుకున్నాడు మేలుకుంటే ఆ ఏనుగు ఏమీ లేదు ఆడది ఏమీ లేదు మేలుకున్న పిమ్మట ఏమైనది ఆ లేదు ఆ ఆడది లేదు ఏనుగ అనబడేటువంటి అహము లేదు ఆడది అనబడేటువంటి ప్రకృతి లేదు ఎప్పటి అచలమనే గురువు ఉండే గురువు మాత్రము ఎప్పటి అచలమనే పరిపూర్ణమనేటువంటి గురువు ఉండే గురువే పరిపూర్ణము పరిపూర్ణమే గురువు దీక్షిత వాక్యం ఇది అయినా కానీ శబాష్ గట్టిదానవు ఆ ఏనుగది గొలుసు అయినా లేదు ఆ లద్ది అయినా లేదు తిన్న శనగలు ఏమాయనో తాగిన నీళ్లు ఏమాయనో అది ఉన్న స్థలం ఏమాయనో చూతామంటే ఏమీ లేదు అంటే గట్టితానవు ఇప్పటి వరకు కలలో వచ్చినటువంటి ఆ ఏనుగు పదివేల మంది గొలుసులతో కట్టి లక్ష చెరుకు మొప్పులు దాని ముంద దాని ముందర పెడితే అన్నీ భోంచేసింది కదా భోంచేసాయి కదా అక్కడ ఉన్నవారందరూ కూడా ఒక్క గొలుసు కూడా కనిపించలేదే మేలుకుంటే ఇప్పటి వరకు పడినటువంటివన్నీ కూడా గురు మేల్కలో ఏమైనవి శూన్యమైనవి లేనివైనవి లబ్ది అయినా లేదు ఆ ఏనుగు విసర్జించినటువంటిది కూడా లేదక్కడ చిన్న శనగలు ఏమాయనో శనగలు తింటే కదా దానిలో విసర్జించేదానికి ఉంటుంది అంత భ్రాంతి అంత కళ కళలో దోచిన రూపములే ఇవి తాగిన నీళ్లు ఏమాయనో తూర్పు సముద్రం దగ్గర తాగినటువంటి ఆ నీళ్ళన్నీ ఏమైపోయాయో అది ఉన్న స్థలం ఏమాయనో చూతామంటే ఏమీ లేదు అలాగే మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు ఎప్పుడు ఏమీ లేదు మేలు కొంటే ఏమీ లేదు అని రాద్ధాంతం అనేటువంటిది రాద్ధాంతం రాద్ధాంతమే సిద్ధాంతము ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ రాద్ధాంతం ఏదైతే ఉన్నదో అదే శివరామ దీక్షిత సిద్ధాంతము అసైతే సరీ స్వామి చాలు చాలు స్వామి దీక్షిత ప్రభావే వేదాంత విచారణే ఉత్తర భాగే మతాక్షణతృతీయ స్వప్నం సంపూర్ణం జై గురుదేవా